ఒక ద్రాక్ష తోట యజమాని కొంతమంది పనివారిని కూలికి పెట్టుకోవడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. అని పిలిచినప్పుడు కొంతమంది పనివారు ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఉదయం 6 గంటలకు వెళ్ళారు. ఆ యజమానుడు మళ్ళీ 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఖాళీగా నిల్చుని ఉన్న పనివారిని పిలిచి, నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పనిచేయండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే చివరిగా 5 గంటలకు కూడా యజమానుడు సంత వీధిలోకి వెళ్ళి రోజంతా పని లేక ఖాళీగా ఉన్నవారిని పిలిచి తన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయమన్నాడు. సాయంత్రం అయినప్పుడు యజమానుడు తన గృహ నిర్వాహకుని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పగా 5 గంటలకు వచ్చిన వారికి ఒక్కొక్క ధ్యానారం ఇవ్వబడింది. మొదట వచ్చిన వారు అది చూచి తమకు ధ్యానారం కంటే ఎక్కువగా దొరుకుతుందనుకున్నారు, కానీ వారికి కూడా ఒక్కొక్క ధ్యానారమే ఇవ్వబడింది. అందుకు వారు సణుక్కున్నారు. అందుకు ఆ యజమానుడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీకు ఎంత ఇస్తానని ఒప్పుకున్నానో అంత ఇచ్చాను కదా, నీకిచ్చినట్లే చివర వచ్చిన వారికి కూడా ఇవ్వడానికి నాకు మనసు కలిగింది, నా డబ్బు నా ఇష్టం, చివర వచ్చిన వారి ఎడలా నా కృప చూపిస్తే నీకెందుకు కడుపుమంటా అని అన్నాడు.